మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని, ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని అంటారు. ఈ ప్రత్యేక ఏకాదశినే ముక్కోట ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ అత్యంత శుభదినాన ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెప్తారు. అందుకోసమే తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అర్ధరాత్రి నుంచే ఆలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు క్యూలు కట్టారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం లభిస్తుందని, దీన్ని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందనేది భక్తులు విశ్వాసం. కష్టాలు దూరమై సంపదతో పాటు సంతోషాలు వెల్లువిరుస్తాయని భక్తులు వెంకటేశ్వర స్వామి విష్ణు ఆలయాలకు, రామాలయాలకు క్యూలు కడతారు. వైష్ణవ ఆలయాలైన తిరుమల, భద్రాచలం, చిలుకూరు, బాలాజీ లాంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మోక్షం పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాన్ని అదృష్టంగా భావిస్తారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్నారు. నేటి నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు నిన్నటి నుంచే పెద్ద ఎత్తున తిరుమలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. జియాగూడ రంగనాథుల స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి సుస్మిత లైవ్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారాన్ని అందిస్తారు సుస్మిత. ఎస్ అనుశ్రీ, గోవింద నామ స్మరణతో కూడా వైష్ణవ ఆలయాలను కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ధ్వజస్తంభం నుంచి కూడా చూసుకుంటే గాలి గోపురం నుంచి లోపలికి వచ్చే వారందరూ కూడా వైకుంఠంలోకి అడుగు పెట్టినట్టుగా కూడా ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నారు. మొదట అడుగు పెట్టగానే మనకు మరి వైష్ణవ దేవుడైన రంగనాయక స్వామి ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇకైతే మొత్తంగా కూడా చూసుకుంటే ఎంతో 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో కూడా 400 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజ నిర్వహిస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఇక్కడ 30 సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో ఆధ్యాత్మిక శోభతో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుంటే అంత పుణ్యదాయకమని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. సంవత్సర వ్యాప్తంగా వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి, ఎన్ని ఏకాదశులు వచ్చినా ఈ వైకుంఠ ఏకాదశి నాడు చాలా మంచిగా భావిస్తూ ఉంటారు. మరి ఈ ఉత్తర ద్వారం వచ్చి ఇక్కడ జియాగూడలోని రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మరి రంగనాథ స్వామి ఆలయం అంటేనే ఎంతో అలంకరణకి పెట్టింది పేరు. మొదటి నుంచి కూడా అడుగు పెట్టిన నిమిషం నుంచి కూడా లోపల దర్శించుకునేందు వరకు కూడా ఇక్కడ అలంకరణతో కూడా అందరినీ ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంది. ఒకవైపు కూడా చూసుకుంటే ఇక్కడ పూర్తిగా సెట్టింగ్స్తో ఏర్పాటు చేశారు అలంకరణలు. అలాగే లోపల స్వామి చూసుకుంటే ఫ్రూట్స్తో కూడా, అంత మొత్తం పండ్లతో కూడా ఇక్కడ తయారు చేసి అక్కడ పండ్లతో కూడా అలంకరణ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. 400 సంవత్సరాల ముందు కూడా ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో పూజ చేసే లేకపోవడంతో కూడా, మరి ఇక్కడ శ్రీరంగం నుంచి వచ్చిన పీఠం వారు ఇక్కడికి వచ్చి వైష్ణవ సంప్రదాయంలో పూజలు నిర్వహించడం మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఈ వైకుంఠ ద్వారం ద్వారా కూడా ఇక్కడ దర్శనం చేసుకునేందుకు భక్తులకు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఒకవైపు కూడా విఐపీలు కానీ సామాన్య భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉండడంతో హైదరాబాద్ నగరంలో కూడా జియాగూడ రంగనాథ స్వామి ఆలయం అంటేనే వైకుంఠ ఏకాదశి వేడుకలకు పెట్టింది పేరు. ఒకవైపు కూడా 5 రోజుల పాటు ఇక్కడ ఎంతో వేడుకలు నిర్వహిస్తుంటారు. 5 రోజుల పాటు కూడా వేడుకల్లో లక్షలాది మంది భక్తులు వస్తుండడంతో ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు కానీ అర్చనలు కానీ నిర్వహిస్తున్నట్టు కూడా ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి. ఒకవైపుగా కూడా చూసుకుంటే ఈ అలంకరణతో కూడా చాలామంది భక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాము, మాకు ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది, మరి వైకుంఠ ఏకాదశి నాడు దర్శించుకుని ఇంకా మంచిగా భావిస్తూ ఉండడంతో కూడా ఇక్కడ చాలామంది వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఉపవాసంతో కూడా వచ్చి ఉదయాన్నే తెల్లవారుజామున వచ్చి మరి దేవుని దర్శించుకుంటూ ఉంటారు. మరి 24 ఏకాదశిలో మనం ఇవాళ ఉపవాసం ఉంటే 24 ఏకాదశిల పుణ్యం కూడా ఇవాళ వస్తుందని కూడా చాలామంది భావిస్తుంటారు. ఈ 24 ఏకాదశిని ఈ ఏకాదశి నాడు కూడా మరి సమర్పిస్తారని కూడా ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మొత్తంగా ప్రత్యేకంగా ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి, ఎలా అనిపిస్తుంది వైకుంఠ ద్వారా దర్శనం?
చాలా బాగుందండి. జన్మ తరించినట్టు అనిపిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఒకరోజు ఉత్తర ద్వారం నుంచి వెంకటేశ్వర స్వామిని చేసుకుంటే జన్మ ధన్యం అయిపోయింది అనిపిస్తుంది మాకైతే. ఓం నమో నారాయణ. ఎలా అనిపిస్తుంది అలంకరణ కానీ ఇక్కడ దర్శనం కానీ ఎలా అనిపిస్తుంది? ఎంత టైం పడుతుందండి దర్శనానికి? హాఫ్ అన్ అవర్ పడుతుంది. నేను పాస్ట్ లైన్లో వచ్చిన, కొంచెం హాఫ్ అన్ అవర్ పడింది నాకు. ఎలా అనిపిస్తుంది అమ్మ మీకు ఉత్తర ద్వార దర్శనం, మరి రంగనాథ స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు? అనిపిస్తుంది మేడం, చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంటాం ఇక్కడికి, చాలా నమ్మకం. నేను ఫస్ట్ టైం వచ్చిన, చాలా బాగుంది అంతే. చాలా మంది కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ ప్రాంతాల వారే కాకుండా చుట్టుపక్కల జిల్లాల వారు కూడా ఇక్కడికి వస్తూ ఉండడంతో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆలయ అధికారులు చెబుతున్నారు. మరి ఈ రంగనాథ స్వామి ఆలయంతో పాటు కూడా ఇక్కడ లక్ష్మీదేవి రంగనాయక కూడా కొలుస్తూ ఉంటారు. మరి ఆండాలకి సంబంధించిన ఇక్కడ ఏర్పాట్లు కానీ, అక్కడ ఆండాలకి సంబంధించిన ప్రత్యేక ద్వారాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ ఆలయ అధికారులు చెబుతున్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ. సుస్మిత, ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంలో అప్పన్న స్వామి దర్శనమిస్తున్నారు. వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే, ఈసారి చూసుకుంటే సాధారణ భక్తులకు కూడా దర్శనమిచ్చే క్రమంలో తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా దర్శనాలు ఇవ్వడంతో చాలామంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ ఒక్కరోజు చూసుకుంటే దాదాపు 100,000 మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ దశలో కొందరు భక్తులు ఉన్నారు. చెప్పండి, అంటే ప్రతిసారి అప్పన్న స్వామిని దర్శించుకుంటారు, కానీ ఈరోజు అప్పన్న స్వామి దర్శనం ఎట్లా అనిపిస్తుంది? ముక్కోటి ఏకాదశి, ముక్కోటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించి ఈరోజు మన దేశంలోనే అతి పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి ఈ విశాఖపట్నంలో అప్పన్న స్వామి సన్నిధిలో అందరూ దర్శించినందుకు అందరికీ కూడా మన విశాఖ ప్రజలైతే కానీ, మన యావత్ దేశం అంతా ప్రజలైతే కానీ సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉండాలని, ఇలాంటి కరోనా మహమ్మారులు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా దేవుడి సన్నిధిలో పాల ద్రోరాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఓకే సార్, దర్శనం ఎట్లా అయింది? చాలా బాగా అయింది సార్, మహా అద్భుతంగా అయింది సార్. ఓకే అమ్మ, చెప్పండి అప్పన్న స్వామికి అంటే వ్యక్తిగతంగా అప్పన్న స్వామికి ఎలాంటి అనుబంధం ఉంది, వస్తుంటారు మీరు? అప్పన్న స్వామి గుడికి రావడం అదృష్టం. తిరుపతి వెళ్లకుండా ఇక్కడ కూడా మనకి అనుగ్రహం కలడం ముక్కోటి ఏకాదశి వల్ల చాలా ఆనందంగా ఉంది మాకు అందరికీ కూడా. చాలా బాగా అయిందండి, మాకు ఇలాంటి దర్శనం రావడం చాలా అదృష్టం. తిరుపతి వెళ్లకుండా ఇక్కడే బాగా దర్శనం అవుతుంది, అది మీకు ఎప్పుడో చేసుకున్న రుణపాలం. చాలా థ్యాంక్స్ అండి. సరే చెప్పండి, అంటే చాలా ఆలయాలు ఉంటాయి కానీ ఈరోజు ఇక్కడ సింహాచలంలో వచ్చారు మీరు, మీకు ఈ స్వామికి ఎట్లాంటి అనుబంధం ఉంది? పురాతనమైన దేవాలయము ఇది, దేవస్థానం వాళ్ళు కూడా ఏర్పాట్లు అక్కడ చాలా బాగా చేశారు. భక్తులందరికీ దర్శనం అయ్యేటట్లు అన్ని విధాలుగా తగు జాగ్రత్తలు తీసుకుని భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం చేయడానికి ఆ సింహద్రాపణ ఆశీస్సులు అందరూ కలగాలని కోరుకుంటున్నాం. ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనం ఇచ్చే రీతిని కూడా దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. తొలి దర్శనం అయిన తర్వాత అంటే దాదాపు తెల్లవారుజామున 4 గంటల నుంచే దర్శనాలు జరగడంతో చాలామంది పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. కేవలం ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా పొరుగునున్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చిన వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, సింహాచలం.